ओम नमः शिवाय श्रीमात्रे नमः मित्रुलकी श्रीअभिलाषुलकी अलागे नन्नंतगा आदरिस्तुन्न यूट्यूब प्रेक्षकुलंदरिकी कूडा पेरु पेरु धन्यवादालु मित्रुलारा मी अंदरिकी परादेवत एल्लवेळला मीतो उंडि मी मनोवांछ नेरवेर्चालनि मनस्फूर्तिगा कोरुकुंटुन्नानु ई रोजु मनं हतजोडि मोक्क गुरिंचि तेलुसुकुंटुन्नां ముందు వీడియోలో మీకు నేను ఎక్కడ ఉంటుంది ఎలా ఉంటుంది విశేషాలు చెప్పాను. ఇప్పుడు తీసుకొచ్చిన తర్వాత మనం ఈ మొక్కను ఎలా గుర్తించాలి? మీరు అంతకుముందు చెప్పారు కదా గురువుగారు, చేతులు ఇలా ఉంటుంది, అంటే ఒక చేతిలో ఒక ఇలా వెళ్తే ఎలా ఉంటుంది అలా ఉంటుంది అని మీరు చెప్పారు. అలాగే పిడికిలు మూసినట్టుగా ఉంటుంది అని ఉంది కదా, ఎలా గుర్తించాలి? ఇలాంటి విషయాల గురించి చెప్తాను. అలాగే అతజోడి మొక్కని పోలిన మొక్కలు ఎలా ఉంటాయి, వాటి లక్షణం కూడా మీకు చూపిస్తాను. అలాగే ఎవరు తీసుకోవాలి, ఎవరు తీసుకోకూడదు, ఇంతకుముందు వీడియోలో చెప్పాను, మొదటి వీడియోలో చెప్పాను. మీకు ఈ మొక్కను గుర్తించడమే ఒక విశేషం, ఎందుకంటే పర్వత ప్రాంతాల్లో చాలా మొక్కలు పోలిన మొక్కలు ఉంటాయి, చాలామంది భ్రమిస్తూ ఉంటారు ఇదేనా అని అడుగుతూ ఉంటారు. మీకు చూపిస్తాను, మీరు ఆశ్చర్యపోతారు మిగతా మొక్కలు ఎలా ఉన్నాయి, అలాగే మనం ఎలా గుర్తించాలి, సైజ్ ఎలా ఉంటుంది, చిన్న సైజ్ ఏంటి, పెద్ద సైజ్ ఏంటి, మీకు అన్నీ కూడా వన్ బై వన్ చూపిస్తాను. మీరు చూడండి, స్కిప్ చేయకుండా వీడియోని పూర్తిగా చూడటం ప్రయత్నించండి. ముందుగా నేను మొక్కలు ఎలా ఉంటాయి అంటే సేమ్ ఒకటేలాగా ఉండే మొక్కలు మీకు చూపిస్తాను. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి మీకు నచ్చితే షేర్ చేయండి. ముందు మీరు ఎవరైనా సరే అరణ్య ప్రాంతాల్లో పర్వత ప్రాంతాల్లో ఈ మొక్కలు ఉండే ప్రదేశాలు చెప్తాను. ఎత్తైన ప్రదేశం అంటే సముద్ర మట్టానికి దగ్గర దగ్గరగా 1500 మీటర్ల నుంచి 2000 మీటర్ల మధ్యలో ఇవి ఉంటాయి. అంటే 2000 అడుగులు, మినిమం 2000 అడుగులు, 1750 నుంచి 2000 అడుగుల మధ్యలో ఉంటుంది. అంటే మనకి పడమట కనుమలు, తూర్పు కనుమల్లో కొన్ని ప్రదేశాల్లోనూ, వింధ్య సాత్పూర్ ప్రధాన అంటే మనకి నర్మదా నది, తపతి నది పుట్టిన ప్రదేశాలు, అలాగే హిమాలయ సానువుల్లో ఈ మొక్క మన దేశంలో దొరుకుతుంది. ఈ తూర్పు కనుమల్లో కూడా దొరుకుతుంది. అలాగే ఈ మొక్క అమెజాన్ అడవుల్లో దొరుకుతుంది. అలాగే మనకి సింగపూర్, చైనా కొన్ని ప్రాంతాల్లో కూడా ఈ మొక్క దొరుకుతుంది. ఈ మొక్కల పోలిన మొక్కలు 23 రకాలు ఉంటాయి. ఇవి కొన్ని ఫ్యాన్సీగా పెంచుకునేవారు ఉంటారు, అవి మనం ఎక్కడ పెట్టినా అది ఎలాంటి టెంపరేచర్లోనూ బతుకుతాయి. కానీ ఈ మొక్క మాత్రం పర్టికులర్గా ఆ వాతావరణం తప్ప మిగతా వాతావరణంలో రాదు, ఎందుకంటే ఈ మొక్కకి అలాంటి వాతావరణమే సూట్ అవుతుంది. చాలామంది తెలియదు అంటే ఇలాంటి మొక్కను పోలిన మొక్కలు తెచ్చి ఇదే హతజోడి అనుకుంటూ ఉంటారు. నేను మీకు ఒక మ్యాక్సిమం ఎగ్జాంపుల్ చూపిస్తాను. హతజోడి మొక్క ఇది చూడండి, ఒక కిరీటం లాగా ఉంటుంది. ఈ ఆకు చివరి వరకు ఇలా ఉంటుంది. ఈ ఆకు విడిన తర్వాత అంటే ఈయన ద్వారా వచ్చిన తర్వాత ఇది ఎదురెదురుగా ఆపోజిట్లో ఉంటుంది. చూడండి ఇలా ఇలా ఉంటుంది. ఇది కూడా చక్కగా చూడడానికి కిరీటం లాగానే ఉంటుంది. ఇది కింద రూట్ చూపిస్తున్నాను మీకు నేను. ఇది 2 కనిపిస్తుంది, దీనికి 3 కనిపిస్తున్నాయి. అంటే 3 ఆకులు వచ్చి దీనికి 2 ఆకులు ఉన్నాయి, దీనికి 3 ఆకులు ఉన్నాయి. ఇది చూడండి ఎంత ఉంది, 2 అంగుళాలు ఉంది. ఇది ఎంత ఉంది, అంగుళం ఉంది. ఇది దగ్గర దగ్గరగా దీని వయసు 3 నుంచి 4 సంవత్సరాలు ఉంటుంది. ప్రతి సంవత్సరం 2 లేదా 3 ఇలా ఆకులు వస్తాయి, ఈనలు వస్తాయి, తర్వాత ఎండిపోతుంది. ఇది సమ్మర్లో మామూలుగా దీన్ని గుర్తించలేం, కారణం ఏంటంటే ఆకులు అప్పటికి ఒడిలిపోతాయి, కాబట్టి దీన్ని గుర్తించలేం. ఇది చేతులు ఇలా ఉంటాయి కదా, అంటే పిడికిలు మూసినట్టుగా ఉంటుంది అని చెప్పారు, ఎలా ఉంటుంది అనేది మీకు చూపిస్తాను. దీన్ని ఎలా గుర్తించాలని కూడా చూపిస్తాను. దానికి ముందు డూప్లికేట్ కూడా చూపిస్తాను. ఇదిగోండి ఈ ఆకు చూడండి, చూసారా, ఇది చూడడానికి సేమ్ అలాగే ఉంది. ఈ ఆకుకి ఈ ఆకుకి తేడా బాగా దగ్గరగా చూడండి, తేడా కనిపిస్తుంది. ఇది ఆ ప్యాటర్న్ చిన్నగా ఉంటుంది, ఈ ప్యాటర్న్ పెద్దగా ఉంటుంది. అలాగే దీనికి ఈన ఎక్కడా కూడా కలిసి ఉండదు, అంటే మధ్యలో ఉండే రూట్ ఏదైతే ఉందో, ఈ దారి ఏదైతే ఉందో కలిసి ఉండదు, దీనికి కలిసి ఉంటుంది. ఇది ఒక రకం. ఇది చూడడానికి అలాగే ఉంటుంది, మార్కెట్లో దీన్ని పుష్కలంగా అమ్ముతారు. ఇది అతజోడి కాదు. అలాగే రెండవది ఇది చూడండి, దీని ఆకులు కూడా మీకు యాజ్ టీజ్గా అలాగే ఉన్నాయి చూడడానికి దగ్గరగా. ఇది మనం హతజోడి అనుకుంటాం, ఇది కూడా
హతజోడి కాదు. ఇది ఎక్కడైనా వస్తుంది. మూడో చూపిస్తాను. ఇదైతే మీరు గుర్తుపట్టడం కూడా కష్టమే. మూడవది ఇక్కడ ఉంది. ఇదిగోండి చూడండి, ఇది చూడండి. యాస్టీజ్గా మనం ప్రమిపిస్తాము అంటే కారణం ఇదే. ఇది చూడడానికి సేమ్ హతజోడి లాగానే ఉంటుంది, కిరీటం లాగానే ఆకు ఉంటుంది, కానీ ఆకులు చిన్నగా ఉంటాయి. పెద్దగా అయిన తర్వాత చూడండి, చూసారా? మీకు నేను శాంపుల్ చూడడానికే, చూపించడానికే ఇది తీసుకొచ్చాను. ఇలాంటివి 23 రకాలు ఉంటాయి, 23 రకాలు. ఇది గుర్తించడమే చాలా కష్టం, చాలామంది తెలియదు. అంటే మనం మన కంటి చూపు కూడా భ్రమింపచేసే గుణం ఈ మొక్కలో ఉంటుంది. తెలియక హతజోడి అని కొన్ని ప్రాంతాల్లో తీసుకొచ్చి పెట్టుకుంటూ ఉంటారు. ఎటువంటి ఫలితం ఉండదు. హతజోడి పెట్టుకున్న కొంతమందికి ఫలితాలు రావు, చాలా టైం పడుతుంది. మానసిక స్థితి కూడా ప్రభావం చూపిస్తుంది. ఈ రూట్లో ఇది చూడండి, చాలా పెద్ద రూట్, దగ్గర దగ్గరగా 10 అంగుళాలు ఉంది. ఇవి వేర్లు, ఇది భాగం, మొదటి భాగం. నేను వాష్ చేస్తాను, చూపిస్తాను. చిన్నదాన్ని కూడా వాష్ చేస్తాను, చూపిస్తాను. మీకు పిడికలు మూసి ఉన్నది ఏంటి, ఎలా ఉంది అది కూడా చూపిస్తాను. ఎందుకంటే చాలా వరకు మనకి కొన్ని అభద్రతాభావాలు, అనుమానాలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే నేను మట్టితో పాటు తెచ్చాను. ఇదిగోండి చెట్టు, ఎలాగ డైరెక్ట్గా తెచ్చాను రూట్, ఇది కూడా కడుగుతాను. మీకు ముందు కడిగి చూపిస్తాను, తర్వాత ప్రాసెస్ ఏంటో కూడా మీకు చూపిస్తాను. చాలామంది ఏమంటారంటే, గురువుగారు ఇవన్నీ అన్నీ ఒకటే కదా, చెట్లు అంటే ఒకటే కదా అని అంటూ ఉంటారు. అన్ని చెట్లు ఒకటి కాదు. ఆయుర్వేద పరంగా కొన్ని సందర్భాల్లో విశేషమైన శక్తి ఆ మొక్కకు ఉంటుంది. పర్వత ప్రాంతాల్లో ఉన్న వనమూలికలు, వనమూలిక ఏదైనా సరే పర్వతం పైన ఉన్నదానికి ఉన్న విశేషమైన శక్తి మిగతా వాటికి ఉండదు. గ్రామ శివారుల్లోనూ, ఊరి పొలిమేరల్లోనూ, అలాగే ఊరిలో ఉండే వనమూలికలు, బదనికలు కావచ్చు, వనమూలికలు కావచ్చు, అంత శక్తివంతంగా పనిచేయవు. అడవిలోనూ, నదీ గర్భంలోనూ, నది గట్టు మీద అంటే అది కూడా మనకి గోదావరి, గంగ, పెద్ద పెద్ద నదులు, ఈ నదీ పర్వత ప్రాంతాలు, నదీ గర్భంలో కూడా కొన్ని దీవులు ఉంటాయి. వాటిల్లో ఉండే వాటికి విశేషమైన శక్తి ఉంటుంది. ఇప్పుడు నేను మీకు ఒకటి అడిగాను, పిడికెలు మూసినట్టుగా ఎక్కడుంటుంది, ఎలా ఉంటుంది, నేను చూపిస్తాను. ఇదిగోండి ఈ రూట్ వచ్చేటప్పుడు మీకు కనిపిస్తుందా, ఇది ఇలా మూసినట్టుగా ఉంటాయి రూట్లు. దాన్ని పెద్దదానికి చూపిస్తాను, మీకు ఇంకా ఈజీగా అర్థమవుతుంది. ఎందుకంటే అనుమానాలు ఉండకూడదు. అనుమానాలు ఉండటం వల్ల మనకి చాలా రకాల సమస్యలు వస్తూ ఉంటాయి. ఇది సాధన చేసేవారు మాత్రమే ప్రిపేర్ చేయాలి. మామూలుగా సరదాగా పెట్టుకుందామని మాత్రం ప్రయత్నం చేయకూడదు. ఎందుకంటే విశేషమైన శక్తి దాగి ఉంటుంది. మనం ఏదడి తెలుస్తుంది, మంచి అయితే మంచి, చెడు అయితే చెడు. మన కోరికే అలా ఉంటుంది. ఇదిగో చూడండి, రూటు బయటికి వచ్చేటప్పుడు పిడికిలు మూసినట్టుగా, నేను జూమ్ చేస్తాను, ఫోకస్ చేస్తాను, చూడండి కనిపిస్తుందా. ఇలా రెండు ఉంటాయి, లేదంటే మూడు ఉంటాయి పిడికిలు. ఇలా మూసినట్టుగా రూట్ బయటకు వస్తుంది. ఇది మామూలుగా మనం ఆయిల్లో పెట్టిన తర్వాత ఇవేమీ కనిపించవు, ఇవన్నీ మామూలుగా లోపలికి వెళ్ళిపోతాయి. అలాగే మనం ఏదైతే ఇంతకుముందు చెప్పాను, చేతులు ఇలా ఉంటాయని, చిన్నదానికైనా పెద్దదానికైనా. ఇది కొన్ని పెద్ద రూట్, ఇది కూడా వాష్ చేస్తాను. ఇవన్నీ ఎండిపోయి అంతకుముందు సంవత్సరం ఉన్న కొమ్మలివి అలా ఊడిపోతూ ఉంటాయి. ఈ రూటు కూడా సమ్మర్లో మీకు అసలు కనిపించదు, వానాకాలం మాత్రమే కనిపిస్తుంది. ఇది గురుపుష్యమి, రవిపుష్యమి, ఆదివారం, అమావాస్య ఈ తిథుల్లో మాత్రమే సేకరిస్తే విశేషమైన ఫలితం ఉంటుంది. ఇదిగోండి చిన్నది, దీంతో పాటు ఉన్నది, చాలా చిన్నది. ఇది తావీజుల్లో పెడుతూ ఉంటాం. ఇవి చిన్న రూట్లు ఏంటంటే త్వరగా పాడైపోతూ ఉంటాయి కాబట్టి ఎక్కువగా రికమెండ్ చేయం. ఇదిగోండి ఈ రూట్ చూడండి ఎంత పెద్దగా ఉందో. వాష్ చేస్తాను, ఎందుకంటే క్లియర్గా కడిగితే తప్ప తెలియదు. దీనికి మనం ఎలా కడుక్కోవాలి, బ్రష్తో దీన్ని వాష్ చేయొచ్చు స్మూత్గా, ఎందుకంటే చాలా డెలికేట్గా ఉంటాయి మొక్క రూట్ కాబట్టి. ఇదిగోండి ఇంతకుముందు చెప్పాను, చేతి ఇలా ఉంటుంది. ఇదిగోండి ఈ రూటు ఇలా వచ్చి వంగి ఉంటాయి, ఇవి ఇరిగిపోతూ ఉంటాయి. ఇదిగోండి దీన్ని మనకేంటంటే అర్థం ఏంటంటే,
ఈ మొక్క వచ్చేటప్పుడు పిడికిలు ఏదైతే ఉంటుందో అలా రూటు బయటకు వస్తుంది, చిన్నదానికైనా పెద్దదానికైనా. కాబట్టి పిడికిలు అలా మూసి ఉన్నట్టుగా ఉంటుంది అని చెప్తారు. మనం అదే జంతువుది అనుకోండి, లిజార్డ్ పెండిస్ అనుకోండి, మీకు చూడడానికి ఇలాగే ఉంటుంది. దానిపైన టెంటికిల్స్ ఉంటాయి, 5 టెంటికిల్స్ ఉంటాయి ఇలా పట్టుకోవడానికి. అది జంతువు యొక్క, దాన్ని అండరామ్ అంటాం మనం, లింగం అంటాం. ఇప్పుడు నేను ఇది చూపిస్తాను మీకు, నేను కడుగుతున్నాను. ఎందుకంటే మట్టి ఉంటే గుర్తించడం చాలా కష్టం. ఇదిగోండి, ఇప్పుడు చూడండి, ఇది ఈ రూట్ ఇలా వెళ్ళింది, ఈ రూట్ ఇలా వెళ్ళింది, మధ్యలో ఒక రూట్ ఇలా వెళ్ళింది. ఇలా వెళ్తాయి, ఇలా మన వేలు ఎలా అయితే వెళ్తాయో అలా వెళ్తాయి, చిన్నదానికైనా పెద్దదానికైనా ఇలాగే ఉంటాయి. దీనిని శుభ్రం చేసిన తర్వాత, ఆరపెట్టిన తర్వాత ధూపం చూపించి దీనిని నువ్వుల నూనెలో కానీ ఆవ నూనెలో కానీ వేసి 45 రోజుల పాటు ప్రతిరోజు కూడా ప్రతిరోజు ధూపం దీపం చూపించాలి అమ్మవారికి. ఇది అమ్మవారు ఈ రూట్లో ఉంటుంది అని అర్థం. ఇప్పుడు వేర్లు అంత భాగంలోనూ ఉండవు, ముందు భాగంలో మాత్రమే ఉంటాయి. కొన్ని వీటికి మొత్తం ఫుల్గా అంటే మొత్తం టోటల్గా రూట్స్ ఉంటాయి. ఇది హతజోడి మొక్కకి ఎక్కడైతే మొక్క మొదల భాగం ఉంటుందో అంటే కొమ్మలు వస్తూ ఉంటాయో అక్కడ మాత్రమే ఈ రూట్లు వస్తాయి, అంతేకాని మిగతా భాగంలో రావు. చూడండి ఇది ఎలా ఉంది, ఈ మొక్క కొమ్మ భాగం భూమి లోపలికి ఉంది, చూసారా? ఇదిగోండి మీకు చూపిస్తాను. విశేషమైన శక్తి ఎందుకు ఉంటుంది అంటే ఇదిగోండి చూడండి, పిడికిలు మూసినట్టుగా ఉండి కనిపిస్తుందా? ఇదిగోండి ఇలా ఉంటుంది, ఈ మొదల భాగం మాత్రమే, మిగతా భాగం మొత్తం కూడా మన జడ అల్లిక ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఇది గుర్తించలేకపోయినా, సరిగా ఈ రూటుని గుర్తించలేకపోయినా మనకి ఎటువంటి ఫలితము ఉండదు. మొక్కలను పోలిన మొక్కలు ఉంటే వాటిని మనం అతజోడిగా భ్రమించి తెచ్చి ఇంట్లో పెట్టుకుంటాం. ప్లాస్టిక్ పెట్టుకుంటున్నాము, లిజార్డ్ పెన్నిస్ పెట్టుకుంటున్నాము, అదే అతజోడి అనుకుంటున్నాము. ఎందుకు రేట్ ఎక్కువ ఉంటుంది, కాస్ట్ ఎందుకు ఉంటుంది? ఇది పర్టికులర్గా ఒక తిరివార నక్షత్రంలో తీసుకొస్తాం. సాధన ద్వారా మనం ఏదైతే చేస్తున్నామో తీసుకురావడం కూడా ఒక సమయం ఉంటుంది, రిస్క్ ఫ్యాక్ట్ ఉంటుంది. మూడవది సుగంధ ద్రవ్య పదార్థాల్లో ఉంచాలి. నేను ఇది అయిపోయిన తర్వాత ఆయిల్లో ఉన్నది కూడా మీకు చూపిస్తాను, కొంచెం లెంతీ వీడియోనే, వేరే అనుకోవద్దు. చిన్నది కూడా మీకు మర్చిపోయాను, ఇప్పుడు ఇదిగోండి దీనికి చిన్నది, ఇది ఇదిగోండి ఇది క్లీన్ చేయాలి, ఇంకా క్లీన్ చేయాలి. ఇది చిన్నది చూడండి, ఇక్కడ 1, 2, 3, 4, 5 ఇవి పాత రూట్, పాతగా వచ్చిన కొమ్మలు, ఇవన్నీ ఆల్రెడీ ఊడిపోయాయి. ఇది అంగుళం సైజు ఉంది, చిన్న సైజు. ఇలాంటివి అంటే మామూలుగా పెద్దవి ఉంటాయి, చిన్నవి ఉంటాయి, రకరకాలుగా మనం పెట్టుకుంటూ ఉంటాం. చిన్న రూట్ త్వరగా డైల్యూట్ అయిపోతుంటుంది కాబట్టి మేము చిన్న రూట్ని ఎక్కువగా, అసలు ఎవరికి కూడా మామూలుగా ఇది తీసుకొని చెప్పాం. ఎందుకంటే అతజోడి ఎవరి దగ్గరికైనా వెళ్ళాలి అంటే అమ్మవారి యొక్క అనుగ్రహం ఉండాలి. మరి వెళ్ళినప్పుడల్లా వేలకు వేలు తీసుకురావడం కుదరదు, 50-60 కన్నా ఎక్కువ తేలేం. అది గురుపుష్యమి, రవిపుష్యమి, ఆదివారం, అమావాస్య, ఈ మూడు తిథుల్లో అన్నిటికంటే ఎక్కువగా ప్రిపేర్ చేసేది రవిపుష్యమి, గురుపుష్యమి. అమావాస్య కూడా అంతగా ప్రిపేర్ చేయము. ఈసారి అదృష్టం కొద్దీ 100 సంవత్సరాల్లో ఒక్కసారి మనకి యోగ్యత కలగటం, కొన్ని మాత్రమే, అది కూడా నేను ఎక్కువ మొత్తం తేలేదు, కొన్ని మాత్రమే తీసుకురావడం జరిగింది. చిన్నవి ఉన్నాయి, పెద్దవి ఉన్నాయి, సైజు వైజ్గా నేను రేట్ చేయడం జరిగింది. నా దగ్గర అంతకుముందు కూడా ఉంటాయి, అందరికీ ఇవ్వను, ఎవరికి పడితే వారికి అతజోడీలు ఇవ్వను. అమ్మవారి వెళ్ళాలనుకుంటే వెళ్తుందన్న పాలసీ నాది. ఎందుకంటే నేను మొదటి వీడియోనే నా ఛానల్లో అతజోడి గురించి పెట్టాను. ఈ మొక్క నేను 5 సంవత్సరాలు పరిశోధన చేసిన తర్వాత ప్రయత్నపూర్వకంగా తీసుకోవడం జరిగింది. అక్కడి నుంచి నా జీవితంలో చాలా మార్పులు వచ్చాయి, అద్భుతమైన మార్పులు చూశాను. దీనిలో ఇంకొకటి ఏంటంటే ఎవరు తీసుకోకూడదో చెప్తాను, మళ్ళీ చాలా గుర్తుంచుకోవాలి. నేను చూపిస్తాను అంటే ఇది మీకు కడిగి ఎలా ఉంటుందో చూపించాను, అలాగే అతజోడి నూనెలో ఉంటే ఎలా ఉంటుంది, తర్వాత ఎలా ఉంటుందో కూడా మీకు ఇదే వీడియోలో చూపిస్తాను. లెంతీ వీడియో అయినా స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే చాలా విశేషమైన విషయం కాబట్టి. ఎవరు అదృష్టం ఉంటుందో, ఎవరు దురదృష్టం ఉంటుందో ఎవరికి తెలియదు. హతజోడిని ఎవరికి కలిసిరాదో చెప్తాను. ఎవరైనా సరే అందరి దగ్గరికి అతజోడి వెళ్తుంది, వెళ్లకుండా ఉండదు, డబ్బులు ఉన్నవారు ఎవరైనా తీసుకుంటారు.
నిత్యం పూజ చేసేవారు, మనసులో ద్వేషం లేకుండా సాధన చేసేవారు. అంటే డబ్బు కావాలి, వృత్తిపరంగా బాగుండాలి, లేకపోతే ఆస్తులు కొనుక్కోవాలి, వ్యాపారం బాగా సాగాలి, వివాహం కావడం లేదు, రాహుకేతు దోషం ఉంది, తంత్రప్రయోగాలు జరిగాయి, కుటుంబం మీద ఇబ్బందులు ఉన్నాయి, అలాగే వాహనాలు ఉన్నాయి, వాహనాలు నడవటం లేదు, వాహనం నడవాలి, అంటే వాహనాలు నడవడం లేదని శని కారణం వల్ల కూడా నడవకుండా ఉంటాయి. అలాంటి సమయంలో కూడా కాపాడుతుంది. భార్యాభర్తలు గొడవపడి విడిపోయారు, అనవసరంగా మూడో వ్యక్తి వాళ్ళు విడిపోయారు, వశీకరణ ప్రయోగం ద్వారా కూడా చేస్తారు. హఠాజోడిని వశీకరణానికి వాడతారు, తంత్రానికి వాడతారు, ఉచ్చాటనకి వాడతారు, సాధనకి వాడతారు, ధనానికి వాడతారు, రాజకీయ నాయకులు వాడతారు, పండితులు వాడతారు. ఇప్పుడు చివరికి నేను కూడా వాడుతున్నా. అంటే వాక్కు పండితులకి కానీ జ్యోతిషులకు కానీ వాక్కు కావాలన్నా శక్తి కావాలన్నా మీకు ఇవి ఇవ్వగలుగుతుంది. మనం ఏది సాధన చేయకుండా ఉన్నాం అనుకోండి, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఎవరో నేనే ఎవరినో ఒకరిని ద్వేషిస్తున్నాను అనుకోండి, లేదా నన్ను ఎవరో ద్వేషిస్తున్నారు, నాకు సంబంధం లేదు, వారెవరో నాకు తెలియదు, నేనెవరో తెలియదు, నా మీద అవతల వారు ద్వేషం ఉంటే నా దగ్గర అతజోడి ఉన్నప్పుడు వారి ద్వేషం నా మీద పనిచేయదు. జనఘోష నరఘోష లాంటివి పనిచేయవు, అది గుర్తుంచుకోండి. అలాగే వాస్తు బాగోలేదు అనుకునే వారు ఇంట్లో పెట్టి పూజ చేసుకోవచ్చు, లాకర్లో పెట్టుకోవచ్చు, పరిశ్రమల్లో పెట్టుకోవచ్చు, దగ్గర పెట్టుకోవచ్చు, పాకెట్లో పెట్టుకోవచ్చు, మెళ్ళలో తాబేజ్గా కూడా ధరించవచ్చు, ఆడవారైనా మగవారైనా వాడవచ్చు. ఇక్కడ ఒక నియమ నిబంధనలు ఏంటంటే, ఎవరైనా మరణించి ఉంటే వారి దగ్గర అతజోడి తీసుకుని వెళ్ళకూడదు, దీని శక్తి కోల్పోతుంది. మైలు ఉన్నప్పుడు, అంటే ఎవరైతే నెలసరి ఉంటుందో, నెలసరి ఉన్న వారు ఎవరైనా అంటుకుంటే ఏమైనా ప్రమాదం ఉంటుందా, వారి ఒంటి మీద తావిజ రూపంలోనో బ్యాగులోనో ఉంది, ఎటువంటి ప్రమాదం ఉండదు. చనిపోయిన వారి దగ్గరికి మాత్రం వెళితే మళ్ళీ ఈ అతజోడిని మీరు, ఎందుకంటే దీన్ని సుగంధ పదార్థాలు పెట్టుకోవాలి, అది కూడా చూపిస్తాను, ఈ అతజోడిని మీరు కంపల్సరిగా సుగంధ ద్రవ్యాలు ఉంచుకోవాలి. ఒక బాక్స్లో కానీ, వెండి బాక్స్లో కానీ, ఎలాంటి దాంట్లో పెట్టుకోవచ్చు, ఇబ్బంది లేదు, ఎందుకంటే వెండిలో పెడుతూ ఉంటారు. మామూలుగా దీనికి వాడవలసిన పదార్థాలు కూడా కరెక్ట్గా వాడుకోవాలి. ఏమీ వాడలేకపోతే సింధూరంలో, హనుమత్ సింధూరంలో పెట్టాలి, ఒరిజినల్ పసుపు కొమ్ములతో చేసిన కుంకుమలో పెట్టాలి. చాలామందికి ఏంటంటే మానసికమైన సంఘర్షణ ఉంటుంది, ఎదుటివారిని ద్వేషిస్తూ ఉంటారు, ఎదుటివారిని ఏదో చేయాలని తాపత్రయపడుతుంటారు, ఏడుస్తూ ఉంటారు, అంటే ఎదుటివారి మీద ఇండైరెక్ట్గా ఏడుస్తూ ఉంటారు, దైవ రోజు పూజ చేస్తుంటారు. అలాంటి వారు ఇది ఒక ఆయుధం అన్న విషయం మర్చిపోయి చేయడం వల్ల వారికి నష్టాన్ని కలిగిస్తుంది. ఎదుటివారి మీద అతజోడి ఉన్నప్పుడు, ఎదుటివారి మీద కనుక ఈర్ష ద్వేషం ఉంటే వారి వల్ల మన సమస్యలు ఎదుర్కొంటాం, వారి మీద గెలుస్తాం, గెలవకుండా ఉండం, కానీ దానివల్ల మానసికంగాను మనం చాలా ఇబ్బంది పడతాం. ఎందుకంటే ప్రాక్టికల్గా చాలామందికి తెలుసు, వ్యాపారపరంగా ఆకర్షణ కలుగజేస్తుంది. నిత్యము అమ్మవారి నామాన్ని అతజోడి ఉన్నప్పుడు, అది షాపులో ఉన్నా ఫ్యాక్టరీలో ఉన్నా, ఎవరైతే ప్రతిష్ఠిస్తారో శాపిస్తారో వారు ఖచ్చితంగా నామాన్ని ఉచ్చరించాలి, సాధన చేయాలి. తంత్ర సాధన చేయవచ్చు, మంత్ర సాధన చేయవచ్చు. ఎవరైనా సరే పండితులు, వారు మంచి అంటే వేద పండితులైనా సరే, హోమాలు చేస్తున్నప్పుడు కానీ అమ్మవారి దగ్గర తీసుకువెళ్ళి పెట్టి, అమ్మవారి పాదాల దగ్గర పెట్టి కుంకుమార్చన చేయించి తీసుకొని ఇంట్లో పెట్టుకోవచ్చు. అలా మీరు నెలకొకసారి చేయించుకోవచ్చు, సంవత్సరానికి ఒకసారి చేయించుకోవచ్చు, ఓపికను బట్టి. ఏమి చేయలేమనుకునేవారు వారంతరికి వారుగా కూడా చేసుకోవచ్చు. చాలా విశేషమైన శక్తి కలిగిన మొక్క కాబట్టి ప్రయత్నపూర్వకంగా పెట్టుకోవచ్చు. ఇప్పుడు నేను మళ్ళీ దీంట్లో ఇదే వీడియోలో మీకు హఠాజోడిని ఆయిల్లో పెట్టినప్పుడు ఎలా ఉంటుంది, తర్వాత ఎలా ప్రాసెస్ చేస్తాను అది కూడా మీకు చూపిస్తాను. చూస్తూనే ఉండండి, స్కిప్ చేయకుండా. మీకు ఇప్పుడు నేను ఆయిల్లో ఎలా ఒక్కటి మాత్రం సపరేట్గా పెట్టి చూపిస్తున్నాను, చూడండి ఆయిల్లో ఎలా ఉంటుంది. ఈ రూట్ పెట్టి ఇప్పటి వరకు దగ్గర దగ్గరగా 2 సంవత్సరాలు అయింది. ఈ రూట్ నేను 2 సంవత్సరాల క్రితం సేకరించింది, అది కూడా రవి పుష్యమి సమయంలో తీసుకున్నది. నేను ఇలా ఆయిల్లో పెట్టించాను. అలాగే మనం ఇచ్చేది ఎలా ఇస్తానో అది కూడా మీకు చూపిస్తాను, ఇలా ఉంటుంది. చూసారుగా, ఆయిల్ చాలామందికి అనుమానం ఉంటుంది, గురుగారు ఆయిల్ తీసుకుంటుందంట కదా అతజోడి అంటారు. పచ్చిగా ఉంటే ఏ రూటు ఆయిల్ తీసుకోదు, డ్రై అయిన తర్వాత సమ్మర్లో తీసుకుంటూ కొద్దిగా ఆయిల్ తీసుకోవడం జరుగుతుంది, అంతేగాని లీటర్ లీటర్ల ఆయిల్ తీసుకోవడం నేను చూడలేదు. ఇప్పుడు నేను చూడండి ఇక్కడ మీకు చూపిస్తాను, ఎందుకంటే ఆయిల్ పోస్తూ ఉంటాం. ఇక్కడ ఒక గీత కనిపిస్తుంది, చూడండి గీత. లెవెల్ కోసం ఎంత తగ్గింది అని చూసుకోవడానికి, లెవెల్ కోసం సపరేట్గా ఒక్కదానికి నేను చెక్ చేస్తూ ఉంటాను. మేము పెద్ద పెద్ద డబ్బాల్లో పెడుతూ ఉంటాం, కంపల్సరీగా ఆయిల్లో పెట్టవలసిందే, ఆయిల్లో పెట్టకపోతే ఫలితం రాదా అని మనం ఉంటుంది. నార్త్లో ఏం చేస్తారంటే ఇదే రూట్ని నార్త్లో ఎండబెట్టేస్తారు, ఎండబెట్టి దాని సింధూరంలో
లేదంటే కుంకుమలో కలిపి పెట్టేస్తూ ఉంటారు, వడ్లలో పెడుతూ ఉంటారు, ఇలా రకరకాలుగా చేస్తూ ఉంటారు. మనం యాక్చువల్గా దీని యొక్క విధానం ఏంటంటే నూనెలో పెట్టిన తర్వాత కొన్ని నెలల పాటు కానీ 45 రోజులు మినిమం ఉంచిన తర్వాత అప్పుడు సుగంధ ద్రవ్య పదార్థాలతో పెట్టి కుంకుమ, పచ్చకర్పూరము, యాలిక, లవంగ, జాజికాయ, జాపత్రి, లావెండరు, పునుగు, ఎర్రచందనము, తెల్లచందనము ఇలా సుగంధ ద్రవ్యాల్లో పెట్టి ఉంచాలి. మీరు పౌడర్ చేసుకుని కూడా వాడుకోవచ్చు. నేను చూపిస్తాను, అది కూడా మీకు చూపిస్తాను ఇప్పుడు. ఇది మామూలుగా ఇలా పెట్టి ఉంచడం అనేది కంపల్సరీ. మీరు ఎప్పుడు తెచ్చుకున్నా అంటే ఒకటి గుర్తుంచుకోండి, ఎప్పుడు తెచ్చుకున్నా విశేషమైన తిథిలో తెచ్చుకుంటే తప్ప మామూలు సమయాల్లో తెచ్చుకుంటే ఇది పని చెయ్యదు, అది గుర్తుంచుకోండి. మీకు ఇచ్చేటప్పుడు కూడా మేము గోత్రనామాలతోనూ మేము పూజ చేసే ఇస్తాము. తర్వాత మీరు మరొకసారి మీరు మీ అమ్మవారి దగ్గర కానీ చండీ హోమాల దగ్గర కానీ పెట్టుకొని మీరు చేసుకోవచ్చు. ఎందుకంటే ఎంతగా మనం సాధన చేస్తామో, పదార్థం ఉంచుతామో అంతగా శక్తి రెట్టింపు అవుతుంది. సమస్త కోరికలు తీర్చగలిగే అద్భుతమైన ఆయుధం కాబట్టి ఆయుధాన్ని ఆయుధంలాగానే వాడాలి. నేను ఇప్పుడు రెండోది కూడా చూపిస్తాను మీకు. నేను మీకు కుంకుమలోను సుగంధ ద్రవ్యాల్లో పదార్థంలో పెట్టిన ఆయన నుంచి తీసిన అత జోడిని చూపిస్తున్నాను. ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది. మీకు నేను మరిన్ని చూపిస్తాను. ఎందుకంటే ఇప్పుడు మీకు రూట్లో ఉన్న మిగతావి ఏమీ కనిపించవు, ఈ మామూలుగా ఎండిపోయిన కొమ్మలు తప్ప. ఇక్కడ ఇలా ముడిచి ఉన్నది కూడా దీనిలోనే ఉండిపోతుంది. ఎందుకంటే విడిగా పెట్టడం అనేది కరెక్ట్ కాదు. అత జోడికి ఉన్న గొప్పదనం ఏంటంటే సింధూరాన్ని కానీ కుంకుమ కానీ వేస్తే కొన్ని రోజులు తగ్గిపోతూ ఉంటుంది. ఒక్కొక్కసారి మనం ఈ పచ్చిగా ఉన్నప్పుడు బూజు రావడానికి అవకాశం ఉంటుంది. అలా బూజు వచ్చింది కదా అని కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దీన్ని సుగంధ పదార్థాల్లో పెట్టి ఉంచాలి. చూడండి, నేను మీకు చూపిస్తాను, మిగతావి కూడా చూపిస్తాను, మీకు ఒక ఐడియా ఉంటుంది. ఇది దగ్గర దగ్గరగా 2.5 అంగుళాల సైజు ఉంది. మనం ఏదైనా సరే ఎన్ని రోజులు వస్తుంది చాలామంది అడుగుతూ ఉంటారు. మీరు ప్రొటెక్ట్ చేస్తే అంగుళం సైజు అయినా సరే 2.5 సంవత్సరాల నుంచి 3.5 సంవత్సరాలు పనిచేస్తుంది. ఎప్పుడైతే అనివార్య కారణాల ద్వారా మరణించిన వారి దగ్గరికి వెళ్ళడం కానీ అలాంటి సంఘటన జరిగినప్పుడు దీన్ని ఎలా చేసుకోవాలి, ఖచ్చితంగా మనం పెట్టిన కుంకుమ ఇవన్నీ తీసివేసి మళ్ళీ దీన్ని అమ్మవారి దగ్గర పెట్టి దేవాలయం తీసుకువెళ్ళి లేదా చండీ హోమం జరుగుతున్న ప్రదేశానికి తీసుకువెళ్ళి అక్కడ పెట్టి హోమం దగ్గర పెట్టి మళ్ళీ ప్రతిష్ట చేసుకోవాలి. అమ్మవారు ఏంటంటే మీకు బాగా గుర్తుంచుకోండి, ఒంటి మీద ఉన్నా ఎక్కడ ఉన్నా మైలు ఉన్నా మనం ఇంట్లో వాళ్ళకి ఎవరికైనా మైలు ఉన్నా ఇబ్బంది లేదు, పట్టుకోవడం మాత్రం చేయకూడదు, ఎక్కువగా టచ్ చేయకూడదు, అది గుర్తుంచుకోవాల్సిన విషయం. మరొక డబ్బాలో పెట్టుకొని చక్కగా సుగంధ పదార్థాలతో కప్పివేసి రోజు ధూపము దీపం చూపిస్తూ ఉంటే సరిపోతుంది. బీరువాల డబ్బు ధనాకర్షణ కోసం బీరువాల పెట్టుకోవచ్చు, షాపులు నడవడం కోసం మీ పూజా స్థలంలో పెట్టుకోవచ్చు, గుమ్మం బయట కట్టవచ్చు. వాస్తుదోషాలు తంత్రమంత్ర ప్రయోగాలు చేసేవారు రకరకాల విధానం, అవి నేను చెప్పదలుచుకోలేదు. వశీకరణ ఉపయోగం గురించి కూడా చాలా ఉంటాయి, దాని గురించి నేను చెప్పదలుచుకోలేదు ఎందుకంటే అది మిస్యూజ్ అవుతుంది కాబట్టి. ఆయుధాన్ని వాడడం తెలిస్తేనే మనం తీసుకోవాలి. ఎవరు పడితే వారు తీసుకోవడానికి మనం డబ్బులు ఉన్నాయి కదా అని ప్రయత్నం చేయకూడదు. అత్యంత శక్తివంతమైన పదార్థం. నేను ఎవరికీ కూడా నా వీడియోల్లో సమయం ఇప్పుడెప్పుడు తెస్తున్నానో అప్పుడు మాత్రమే తప్ప మిగతా సమయంలో ఎవరికీ కూడా తీసుకోమని చెప్పను. కారణం ఏంటంటే అమ్మవారు ప్రేరేపిస్తుంది, ఎవరి దగ్గరికి వెళ్ళాలని ఉంటే అతా జోడి వారి దగ్గరికి వెళ్తుంది. మీకు నేను ఎందుకు చూపిస్తున్నానంటే ఎవరు కూడా ఎవరైనా సరే మనం టూర్లు వెళ్తూ ఉంటాం, పర్వత ప్రాంతాలు వెళ్తూ ఉంటాం, ఏదో టక్మని టైం కలిసి వచ్చి గురు పుష్యమి రవి పుష్యమి సమయం వచ్చినప్పుడు తెచ్చుకోవాలి. మిగతా సమయాల్లో తెచ్చి మీరు వాడుకుంటానంటే పని చెయ్యదు. కారణం ఏంటంటే విశేషమైన శక్తి ఉన్నప్పుడు ప్రకృతి మనకు సహాయం చేస్తుంది. అంతేకాని గుడ్డెద్దలు చేలోపడ్డట్టుగా వెళ్ళి తెచ్చేసి డైరెక్ట్గా చేయకూడదు, ఇది గుర్తుంచుకోండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. మీకు నచ్చితే 10 మంది మిత్రులకి షేర్ చేయండి. అలాగే వీడియో కామెంట్స్ పెట్టను, ఎందుకంటే చెప్పవలసిందంతా దీంట్లో చెప్పాను. డౌట్లు ఏదైనా ఉంటే కావాల్సిన వారికి కింద నెంబర్ ఉంటుంది, ఎవరికైతే కావాలో వారు కాల్ చేసి మామూలుగా కింద డిస్క్రిప్షన్లో నెంబర్ ఇవ్వడం జరిగింది. రేట్లు కూడా అన్ని క్లియర్గా ఇచ్చేస్తుంటాను, ఎందుకంటే ఏదైనా క్లియర్గా ఉంటుంది కాబట్టి. ఎవరైతే అందులో తక్కువ రేటు కాదు కాబట్టి అందరూ తీసుకోలేరు కాబట్టి అందరి దగ్గరికి రాదు కూడాను, అమ్మవారు అందరి దగ్గరికి రాదు. ఎవరైనా తీసుకోవచ్చు, మతము జాతి కులమని కాదు, సాధన చేయగలిగితే
తీసుకోవచ్చు. లేదంటే ఎవరు కూడా దీని జోలికి రాకుండా ఉంటేనే మంచిది, ఎందుకంటే ఆయుధం కాబట్టి. ఓకే మిత్రులారా, ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః.